తెలుగు సినిమా ప్రేక్షకులు చాలా కాలంగా ఒక సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ మనకు కలగడానికి కూడా చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సరికొత్తగా కొత్త గెటప్తో చాలా రోజుల తర్వాత అవుట్ అండ్ అవుట్ యాక్షన్ అండ్ ఎమోషన్ ఈ రెండింటి కాంబినేషన్లో విక్టరీ వెంకటేష్ గారు మన ముందుకు రాబోతున్న నారప్ప సినిమా. అండ్ ఆ సినిమా గురించి మనకి చాలా డౌట్స్ ఉన్నాయి, చాలా క్యూరియస్గా ఉన్నాము. అయితే వీటన్నిటి గురించి కొన్ని విషయాలు అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చాలా చెప్పడానికి మనతో పాటు నారప్ప ఉన్నారు. వాళ్ళకి చేద్దాం. హలో సార్, హాయ్, హౌ ఆర్ యు? సార్, చాలా రోజుల తర్వాత మళ్ళీ మూవీ ప్రమోషన్స్, ఇంటర్వ్యూలు ప్రశాంతంగా ఉంది సార్ కొంచెం. సో 2 ఇయర్స్ అవుతుంది కదా కదా 2 ఇయర్స్ ఆల్మోస్ట్. yes, so hope everybody should be safe and healthy. yes sir, నారప్ప చాలా మంది చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. ఆ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసింది కూడా ఆ మూవీ టీజర్, ఫస్ట్ లుక్, ట్రైలర్, వాట్ నాట్. అసలు ఎలా, హౌ డిడ్ హ్యాపెన్, నారప్ప ఎలా వచ్చింది మీ దగ్గరికి? ముందు అందరికీ యాక్చువల్లీ థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే ఆ ఫస్ట్ లుక్ నుంచి ఇప్పుడు మన టీజర్కి అందరు బాగా రిసీవ్ చేసుకున్నారు. లాట్ ఆఫ్ మెసేజెస్ అండ్ లాట్ ఆఫ్ గుడ్ కమెంట్స్. సో ఐ రియలీ థ్యాంక్ ఎవ్రీబడి, ఆల్ మై ఫ్యాన్స్ అండ్ ఆల్ వెల్ విషర్స్ అండ్ ఎవ్రీబడి ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ గివింగ్ సచ్ పాజిటివ్ రెస్పాన్స్. ఎన్నో సినిమాలు అటెంప్ట్ చేస్తాం, బట్ to be honest, I think in my film career this will be one of the best films in the sense that we've had a film with such a solid script, with so much emotion and high voltage action. Na career lo ippudu dorakaledu. So ee cinema chodagane and when we felt this is the right film, it'll be a real new film for Telugu audience. అంటే చాలా కమర్షియల్ పిక్చర్స్ వస్తాయి, బట్ ఇంత రా, ఇంత రస్టిక్, ఇంత రియలిస్టిక్గా ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ అటెంప్టెడ్. అండ్ చాలా తక్కువ సినిమాలు వచ్చినాయి మన తెలుగు ఇండస్ట్రీలో. బికాస్ టు గెట్ దట్ న్యాచురల్ ఫీల్, అట్ ద సేమ్ టైమ్ హ్యావ్ హై వోల్టేజ్ కమర్షియల్ ఫీల్ కూడా ఉంటూ, హీరో ఎలివేషన్స్ ఉంటూ, అన్ని రకాలుగా యూనో ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ ఫిలిం, ద రైట్ ఫిలిం ఐ ఫెల్ట్ ఐ షుడ్ డూ ఎట్ దిస్ టైమ్. For me also in my career, అప్పుడు చంటి ఒకప్పుడు చేసినప్పుడు ఇట్ వాజ్ వెరీ వెరీ అందరూ ఇలాంటివి చేయొచ్చా లేదా అనే టైంలో అది చేశాను. బట్ దిస్ ఇస్ ఫార్ మోర్ సుపీరియర్ ఫిలిం ఇన్ ద సెన్స్ దట్ దట్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ విత్ సో మచ్ హ్యూమన్ డ్రామా అండ్ ఎస్పెషలీ ద క్యారెక్టరైజేషన్ ఆఫ్ నారప్ప ఇస్ అబ్సల్యూట్లీ అవుట్ స్టాండింగ్. ఎందుకంటే ఈ సచ్ great father, such a wonderful father who wants to protect his family. He'll go any extent to salanti role daraktam ani nijaga lucky ga bhavistunanu, and I have to thank the whole unit for supporting me right through the film.